हाई फ्रेंड्स नरेश ान सब्सक्रैब तक सब्सक्रैबी अदे विधि लाइक फ्रेंड्स मन इंकोक हाउसिंग प्लान फुल इनफर्मेशन मन वीडियो तेसक फ्रेंड्स चूसर फ्रेंड्स हाउसिंग डिजाइनिंग अवगन कल वीडियो चयड़ी फ्रेंड्स प्लांग प्लांग नीचे इं कौन अंत मुझे ना चैनल सब्सक्राइब तक सब्सक्राइब फ्रेंड्स इक मुख्य गमने 900 स्क्वायर फीट भूमि यानी लेकिन फ्लाट उंटे अटुवंटि फ्लाट्लो इटुवंटि हाउस डिजाइनिंग चूसी इल्लु अनेदि कट्टुकोवच्चु अन्नमाट हाउसिंग प्लानिंग चूसी इप्पुडु टोटल गा मनं इंतलो मेजरमेंट्स अदे विधंगा इक्कड चूडंडि 900 स्क्वायर फीट मनं एन्नि रूम्लु वस्तायि అదే విధంగా ఎన్ని బాత్రూములు కట్టుకోవచ్చు టోటల్ గా హౌస్ ప్లానింగ్ యొక్క టోటల్ మెజర్మెంట్ తో సహా ఈ వీడియోలో మీకు చెప్పబడుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ద్వారా మీకు ఒక నాలెడ్జ్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా మీకు హౌస్ ప్లానింగ్ లో కూడాగా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట డ్రాయింగ్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉంటే మీకు చాలా మంచిది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఎంట్రన్స్ అదే విధంగా ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇక్కడ మెట్లు అంటే లెఫ్ట్ సైడ్ మన మెట్లు రావడం అనేది జరుగుతుంది అదే విధంగా లెఫ్ట్ సైడ్ మెట్లు రావడం అనేది జరుగుతుంది అదే విధంగా రైట్ సైడ్ పూజారూమ్ ఉంటుంది అదే విధంగా మీరు ఇక్కడ మెయిన్ డోర్ అన్నమాట ఇది ఇది మెయిన్ డోర్ ఇక్కడ నేను చేపెట్టిన దగ్గర ఇది మెయిన్ డోర్ అన్నమాట మెయిన్ డోర్ లకు రాగానే అంటే లోపలికి రాగానే డైనింగ్ హాల్ ఉంటుంది అదే విధంగా ఇక్కడ రైట్ సైడ్ ఇది కూడాంగా డైనింగ్ హాల్ అన్నమాట అదే విధంగా ఇక్కడ కిచెన్ రూమ్ రైట్ సైడ్ అన్నమాట మనం ఎంట్రన్స్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ కిచెన్ రూమ్ వస్తుంది డైనింగ్ రూమ్ వస్తుంది అన్నమాట అదే విధంగా ఇక్కడ మామూలు హాల్ అదే విధంగా ఇక్కడ ఒక బెడ్ రూమ్ ఇక్కడ ఒక బెడ్ రూమ్ అంటే డబుల్ బెడ్ రూమ్ అన్నమాట డబుల్ బెడ్ రూమ్ అదే విధంగా ఇక్కడ సైడ్ బాత్ రూమ్ ఇక్కడ చూస్తున్నారు కదా బాత్ రూమ్ బెడ్ రూమ్ డైనింగ్ రూమ్ హాల్ అదే విధంగా కిచెన్ ఇప్పుడు టోటల్ మనం మెజర్మెంట్లు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్స్ అనేవి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి కంపల్సరీ తెలిసి ఉండాలి అన్నమాట ఇప్పుడు కాకుండా కానీ ఫ్యూచర్ లో కంపల్సరీ ఈ ప్లాట్ కు సంబంధించి లేకపోతే ఇంటి డిజైనింగ్ అంటే ఇంటి ప్లానింగ్ కు సంబంధించి ఒక డ్రాయింగ్ అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్ తెలిసి ఉంటేనే మీకు చాలా మంచిది ఇప్పుడు మనం టోటల్ మెజర్మెంట్స్ మనం ఇప్పుడుతో తెలుసుకుందాం ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట ఎంట్రన్స్ దాటిన తర్వాత ఇక్కడ మెట్లు రావడం అనేది జరుగుతుంది ఈ మెట్లు ఎంత పొడవులో వస్తాయంటే 3 ఫీట్ పొడవులో రావడం అనేది జరుగుతుంది అదే విధంగా ఈ మెట్లకు మధ్యన ఎంత గ్యాప్ ఉంటుందన్నమాటే అంటే ఇక్క నుంచి ఇక్కడ వరకు ఖాళీ స్థలం అన్నమాట ఇది ఈ ఖాళీ స్థలం మొత్తం 8 ఫీట్లు గ్యాప్ ఉంటుంది అదే విధంగా ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర 6 ఫీట్ల 4 ఇంచు గ్యాప్ ఉండడం అనేది జరుగుతుందన్నమాట అదే విధంగా రైట్ సైడ్ చూస్తే పూజా రూమ్ ఉంటుంది ఇక్కడ ఈ పూజా రూమ్ పొడవు 8 ఫీట్లు ఉంటుంది అదేవిధంగా వెడల్పు 6 ఫీట్లు ఉంటుంది అదేవిధంగా లోపట ఆలు ఇక్కడ ఈ ఆలు పొడవు ఎంత అంటే 20 ఫీట్ల 9 ఇంచులు అదేవిధంగా వెడల్పు 9 ఫీట్ల 10 ఇంచులు అన్నమాట అదేవిధంగా రైట్ సైడ్ ఇక్కడ డైనింగ్ హాల్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కిచెన్ ఫస్ట్ కిచెన్ చూసుకుందాము అదేవిధంగా పొడవు 8 ఫీట్లు అదేవిధంగా వెడల్పు కూడా 8 ఫీట్లు ఉంటుంది అంటే స్క్వేర్ టైప్ కిచెన్ రావడం అనేది జరుగుతుంది దాని పక్కనే డైనింగ్ హాల్ అంటే డైనింగ్ రూమ్ ఇక్కడ పొడవు 9 ఫీట్ల 10 ఇంచెస్ ఉంటుంది అదే విధంగా వెడల్పు 8 ఫీట్లు ఉంటుంది అదే విధంగా దాని పక్కకి బెడ్ రూమ్ పొడవు 11 ఫీట్ల 5 ఇంచులు ఉంటుంది అదే విధంగా వెడల్పు 10 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇంకో బెడ్రూమ్ కనుక చూస్తే